సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి ఈ సాయంకాల సమయంలో వందనాలు చెల్లిస్తూ జరిగే కార్యక్రమాన్ని దీవెనకరంగా ఆశీర్వాదం జరిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము ఆ ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల, తానికొండ రూబేను, సౌమ్య రవితేజ, సౌమ్య క్లినిక్, ప్రకాష్ నగర్, గాయత్రి హై స్కూల్ ఎదురుగా, విజయవాడ 15. కాబట్టి ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యములు 25వ భాగాన్ని మనము ధ్యానించుకుందాం. గత వారం మనము 24వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. 24వ భాగంలో పౌలు ఏథెన్సులో అరియోపగు అనే స్థలములో ఏ విధంగా నిలవబడి గ్రీకులకు, రోమీయులకు, యూదులకు ఏ విధంగా వర్తమానం అందించాడో మనం చూసాం. ఈరోజు మనము అపొస్తల కార్యములు 18వ అధ్యాయంలోనికి వస్తున్నాము. ఈ 18వ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించారు. మొదటి భాగము 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఉన్న భాగంలో కొరింతులో పౌలు, అకుల, ప్రిస్కిల్ల. 2వ భాగము 18వ అధ్యాయం 7 నుండి 11 వచనాల్లో కొరింతులో పౌలు పరిచర్య. 3వ భాగము 18వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు గల్లియోను అనే అధిపతి ఎదుట పౌలు. 4వ భాగము 18వ అధ్యాయం 18 నుండి 23 వచనాల వరకు ఉన్న భాగంలో యెరూషలేము సందర్శించుట. 5వ భాగము 18వ అధ్యాయము 24 నుండి 28 వచనాల వరకు ఉన్న భాగంలో అపొల్లోయోను లేఖనాల్లో విద్వాంసుడు, అకయాలో ఎఫెసులో పరిచర్య అనే ఈ 5 భాగాల్ని మనం చూస్తాం. ఇప్పుడు మనము 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. శీలయు, తిమోతియు మాసిదేనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యజనులకు పోవుదనని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతి యూస్తను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి
అని మనం చదువుతున్నాం. పౌలు కొరింతులో అడుగు పెట్టాడు. ఈ కొరింతును గురించి మనము కొద్దిగా క్లుప్తముగా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఈ కొరింతి పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు క్లుప్తముగా మనం ధ్యానించుకుందాము. ఇది గ్రీకుల పట్టణం. ఇస్తుమసు నుండి ఫిలోపోనీసస్ అనేది గ్రీకులకు ముఖ్య స్థలము. ఏథెన్సుకు పశ్చిమ భాగమున 48 కిలోమీటర్ల దూరములో ఉన్న నగరము. 146 BCలో రోమన్ల చేత ధ్వంసము కాబడి ఉన్నది. ఇది నూతన నగరమైనదని పిలువబడుచున్నది. అకయా అధిపతిగా ఉన్నప్పుడు దక్షిణమున ఉన్న గ్రీకు రోమన్లకు ముఖ్య నగరము. 18:12-16 ఉంది. ధనవంతులకు విలాసవంతులకు అవినీతి మరియు అసహ్యమైన అలవాట్లకు ఇది ముఖ్య ప్రదేశంగా ఉంది. ఇచ్చట రోమన్లు, గ్రీకులు, యూదులు నివసించేవారు. AD 51-52లో పౌలు ఇక్కడ అడుగుపెట్టాడు. గలీలియో సోదరుడు సెనేకా ఇతనే ప్రాక్సినస్. ఇచ్చట పౌలు 18 నెలలు ఉన్నట్లు 18:1-8 చదివితే మనకు అర్థమవుతుంది. అకుల, ప్రిస్కిల్ అనేవారు ఇచ్చటికి వచ్చి ఉన్నారు. వారితో కలిసి పౌలు పరిచర్య చేశాడు. అలాగే అపోల్లోయోను అనేటువంటి లేఖనములలో గొప్ప విద్వాంసుడు. ఇతడు కూడా ఈ నగరంలో సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కొరింతు అనే పట్టణము మరి చాలా విభేదాలతో నింపబడి ఉంది. జారత్వము, విగ్రహారాధన, తర్వాత ఇందులో మరి కొంతమంది కోర్టులకు వెళ్ళారు, వివాదాలు ఉన్నాయి. పునరుత్థానమును గూర్చి వివాదం ఉంది. అలాగే కృపావరములను గూర్చి కూడా కొన్ని వివాదాలు వీళ్ళల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు చెప్పబడే లేఖనం ఏంటంటే, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. మరి అకుల, ప్రిస్కిల్లా అనేవారు చాలా త్యాగబుద్ధి గలవారు, చాలా ప్రేమ గలవారని రోమాపత్రిక 16:8 పౌలు వాళ్ళని గురించి చెప్తున్నాడు. వీళ్ళు ఎలాంటి వారని చెప్తున్నాడంటే, అవసరమైతే వారు తమ ప్రాణములను కూడా తమ నాకిచ్చుటకు వారు వెనుతీయలేదు అని పౌలు వారిని గురించి శ్లాఘిస్తున్నాడు. కనుక ప్రభు పరిచర్యలో ఇలాంటి వ్యక్తులు చాలా అవసరమై ఉన్నారు. వీరు నమ్మదగిన వ్యక్తులు, ప్రభు పరిచర్యలో గొప్ప ఆసక్తి గలవారు. వీరు వృత్తికి డేరాలు కుట్టేవారని పౌలు విషయంలో, మరి పౌలుకు వచ్చినటువంటి ఆపదలు, కష్టములు, సువార్త విషయంలో, అతనికి తారసిల్లిన శ్రమల విషయంలో తమ ప్రాణములైనా ఇచ్చుటకు వారు మరి వెనుతీయలేదు, తెగించారు అని పౌలు వాళ్ళ గురించి చెప్తున్నాడంటే వీళ్ళలో ఎంత త్యాగం ఉందో చూడండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఇటలీ నుండి క్రొత్తగా వచ్చారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను, వారు కలిసి పనిచేయుచుండిరి. కనుక యేసుక్రీస్తు ఎవరెవరిని పిలిచాడు తన పని కొరకు అని చూచినట్లయితే,
సమ్ ఆర్ ఫిషర్మెన్, కొంతమంది వృత్తికి జాలరులు. సమ్ ఆర్ షెపర్డ్స్, కొంతమంది గొర్రెల కాపరులు. సమ్ ఆర్ టెంట్ మేకర్స్, కొంతమంది డేరాలు కుట్టేవారు. కనుక రకరకాల వృత్తులు గల వారిని యేసుక్రీస్తు తన పరిచర్యకు పిలిచాడని మనము చూస్తున్నాము. అందుకనే పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, అది యూదునికేమి గ్రీసు దేశస్తునికేమి, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటూ ఉన్నాడు. కనుక సువార్త విషయంలో ఎటువంటి సిగ్గుపడవలసిన అవసరత లేదు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. కనుక పౌలు ఎక్కడికి వెళ్ళేవాడో విశ్రాంతి దినమున మనము ఇంతకుముందు ధ్యానించిన అనేక అధ్యాయాల్లో చూచాం. పౌలు ఎక్కడికి వెళ్ళేవాడు? యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళేవాడు. కనుక విశ్రాంతి దినమున, ప్రతి విశ్రాంతి దినమున ఇతడు ఎక్కడికి వెళుతున్నాడు అంటే యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాళ్ళతో తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. కనుక పౌలు గొప్ప మేధావి. పౌలు మరి గమాలియేలు పాదముల యుద్ధ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, గొప్ప విద్యావేత్త. తార్సు యూనివర్సిటీలో చదివాడు. ఇంకా పౌలుకు చాలా టాలెంట్స్ ఉన్నాయి. పౌలు గొప్ప ధనవంతుడు, అతని తండ్రికి చాలా ఓడలున్నాయి. పౌలు రోమా పట్టణపు రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడు బాల్యంలోనే. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కనుక పౌలు ధర్మశాస్త్రంలో నిష్ణాత నిష్ణుడు. అందుచేత యూదులను గ్రీసు దేశస్తులను కూడా ఒప్పిస్తున్నాడు. అంటే యూదులేమో హెబ్రీ భాష మాట్లాడితే గ్రీకులేమో గ్రీకు మాట్లాడతారు. గొప్ప భాషా ప్రవీణుడు అని మనకు అర్థమవుతుంది. అటు యూదులతో మాట్లాడుతున్నాడు, ఇటు గ్రీకులతో మాట్లాడుతున్నాడు, మరొకవైపు రోమన్లతో మాట్లాడుతున్నాడు. అతడు త్రిభాష అభిమాని. హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు, గ్రీకు భాష మాట్లాడుతున్నాడు, రోమన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. కనుక ఇతడు ఎంత విద్యావంతుడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సరే, మాట్లాడటమే మాత్రమే కాదు, వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం 5వ వచనం చదివినప్పుడు, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. అపొస్తుల కార్యములు 17వ అధ్యాయంలో కూడా ఇతడు ఏతెన్సు వారితో మాట్లాడినప్పుడు, అలాగే బెరయా పట్టణములో సువార్తను ప్రకటించినప్పుడు, తెస్సలోనికే పట్టణములో సువార్తను ప్రకటించినప్పుడు, ఇక్కడ ఏమని ప్రకటించాడో లూకా వ్రాశాడు, యేసే క్రీస్తని ప్రకటించినాడు అని. చూడండి, 17వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉంది, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతం నడిపి చెప్పచ్చు, వారితో 3 విశ్రాంతినములు తర్కించుచుండెను. పౌలు తర్కించుటలో గొప్ప నిపుణుడు, యేసే క్రీస్తని చెప్పడంలో గొప్ప నిపుణుడు. ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ అర్థం కావాలి. యేసు అనే నామము రక్షించే నామము, పనిగలిగిన నామము. యేసు అనే మాటకు డెఫినేషన్ మత్తయి 1:21లో వ్రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. 1, 2, క్రీస్తు అనగా ఆ మాటకున్న నిర్వచనం ఏమిటంటే, ఆయన మెస్సీయా, ఆయన అభిషిక్తుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పరలోకము నుండి అభిషేకించి పంపబడినవాడు. కనుక క్రీస్తు అనగా మెస్సీయా, పరలోకము నుండి అభిషేకముతో పంపించబడినవాడు అని అర్థము. కనుక ఇక్కడ పౌలు ఏమని
వారికి ప్రకటిస్తున్నాడు అంటే యేసే క్రీస్తయి ఉన్నాడని వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. తరువాత ఇక్కడ ఏమని వ్రాయబడింది, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చారు. వారిని మాసిదోనియాలో వదిలి పౌలు తెస్సలోనికాయలో ప్రవేశించాడు. అక్కడ నుండి బెరయాకు వచ్చాడు, అక్కడ నుండి ఏథెన్స్కు వచ్చాడు, అక్కడ నుండి ఇప్పుడు కొరింతి పట్టణానికి వచ్చాడు. ఈ సీల తిమోతి పౌలుకు ఉన్న ముఖ్య శిష్యుల్లో సీల ఒకడు. ఇతడు ఫిలిప్పి జైల్లో పౌలుతో కూడా శ్రమ అనుభవించాడు. ఈ తిమోతిని గురించి చూస్తే ఈ తిమోతి మరి లుస్త్రా అనే పట్టణస్థుడు అని అపొస్తల కార్యం 16:1 మనం చూస్తాం. ఇతడు లుస్త్రా అనే పట్టణస్థుడు. ఇతని తల్లి యూదురాలు, ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని అక్కడ వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, పౌలు తిమోతి అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మంచి విశ్వాసము కలిగినవాడు, సంఘములో సహోదరులలో మంచి పేరు కలిగినవాడు, సాక్ష్యము కలిగినవాడు అని అక్కడ వ్రాయబడింది. కనుక పౌలు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు తన పరిచర్యలు అంటే తిమోతిని ప్రేమించినంతగా మరి ఎవరిని ప్రేమించలేదు. అందుచేతనే మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 పత్రికలు అతడికి వ్రాశాడు. ఆ పత్రికల్లో ఆయన ఏమని సంబోధిస్తున్నాడు అంటే, నా నిజమైన కుమారుడైన తిమోతి, లేదా నా కుమారుడా తిమోతి. నా కుమారుడా అంటే ఆత్మీయ కుమారుడు అని అర్థం. కనుక నా నిజమైన కుమారుడా, నా కుమారుడా తిమోతి అని అంటూ ఉన్నాడు. కనుక మరి శారీరకంగా పౌలుకు తిమోతి కుమారుడు కాడు, ఆత్మీయంగా కుమారుడు. నేను నా బంధకములలో కనిన నా కుమారుడా అని సంబోధించాడు. నీవు లుస్త్రలోను ఈకొనియాలోను నాకు కలిగిన శ్రమలను చూచి నన్ను వెంబడించావు అని సంబోధించాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసము మొదట నీ తల్లి అయిన యూనికేలోను, నీ హవ్వ అయిన లోయీలో నివసించింది, అది నీయందు సహా నివసిస్తుంది. బాల్యము నుండి నీవు శక్తిగల లేఖనములను ఎరిగి ఉన్నావు అంటూ ఉన్నాడు. బాల్యము నుండి శక్తిగల లేఖనాలను ఎలా ఎరిగి ఉన్నాడు తిమోతి అంటే, అతని తల్లి అయినటువంటి యూనికే ద్వారా, అతని అవ్వ అయినటువంటి లోయి ద్వారా అతడు అంత విశ్వాసమును కలిగిన వాడయ్యాడు. పిల్లలకు నేటి దినాల్లో తల్లిదండ్రులు ఏమి నేర్పించాలి అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి, సండే స్కూలుకు పంపించాలి, యూత్ మీటింగులకు పంపించాలి, ఆదివారమున ఆరాధనలకు నడిపించాలి. నేటి దినాల్లో తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు. మరి నాటి దినాల్లో చూసినట్లయితే తిమోతిని గురించి అతని తల్లి అయినటువంటి యూనికే, అతని అవ్వ అయినటువంటి అంటే దాది లేక అమ్మమ్మ అవుతుంది లోయి అంటే, ఎన్ని తరాల నుండి వాళ్ళు విశ్వాసములో నడుస్తున్నారో మనము గమనించవచ్చు. 3 తరముల నుంచి విశ్వాసములో నడిపించబడుతున్నాడు తిమోతి. అందుచేత అతడు మంచి సాక్ష్యము పొందినవాడని అక్కడ మనం చూస్తున్నాం. సహోదరులలో మంచి పేరు పొందినవాడు, మంచి సాక్ష్యము గలవాడు. కనుక అలాంటి వారు పౌలును కలుసుకున్నారు. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. యేసే క్రీస్తు, క్రీస్తు అంటే మెస్సయా అని అర్థం. వాళ్ళు ఏమనుంటున్నారు యూదులు, మెస్సయా వస్తాడు, వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు అని వాళ్ళు ఒక ముసుగు వారి మీద నిలువబడి ఉందని 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు.
ఆ ముసుకే నేటి వరకు వారి ముఖముల మీద వేయబడింది అంటున్నాడు. కనుక వారికున్న ముసుకు ఏమిటంటే మెస్సియా ఇంకా రాలేదు, వస్తాడు అంటున్నారు. పౌలు వాదన ఏంటి ఇక్కడ? మెస్సియా వచ్చాడు, ఆయన చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేది పౌలు వాదము. వీళ్ళేమంటున్నారు? మెస్సియా ఇంకా రాలేదు, వస్తాడు వస్తాడు వస్తాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 5వ వచనములో వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఇశ్రాయేలునకు రాజ్యము ఈ కాలములో అనుగ్రహించదవా అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకున్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే, ప్రభువా మరి నీ రాకడ సూచనలేమిటి అని అడిగినప్పుడు ఆయన వారితో చెప్పిన మాట ఏమిటంటే, ఆ దినమైనను ఆ గడి అయినను దేవదూతలైనను మనుషులైనను మనుష్య కుమారుడైనను ఎవడను ఎరుగరు, అది తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలియను అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వస్తున్నాడు అని డప్పు కొట్టి డాబా కొట్టి ఫలానా రోజు వస్తున్నాడు ఫలానా తేదీన వస్తున్నాడని చాలామంది చచ్చిపోయారు. అమెరికా దేశంలో ఫ్లోరిడా అనే రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక పాస్టర్ గారు కొండ మీదకి విశ్వాసులను తీసుకొని వెళ్ళి యేసుప్రభు వస్తున్నాడు కనిపెట్టండి అని చెప్పి వాళ్ళందరితో ఉపవాసాలు ఉంచి ప్రార్థనలు చేయించి యేసుప్రభు రాకపోయేసరికి వాళ్ళ మీద పెట్రోలు పోసి అందరినీ కాల్చివేసిన ఉదాహరణలు చరిత్రలో వ్రాయబడ్డాయి. కనుక ఇలాంటి బూటకప్పు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మోసగాళ్ళు, వంచకులు, అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. కనుక వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారికి వందనము చెప్పకండి, అలాంటి వారిని చేర్చుకొనకండి, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని యోహాను హెచ్చరిస్తున్నాడు, పౌలు హెచ్చరిస్తున్నాడు, దైవజనులందరూ పేతురు హెచ్చరిస్తున్నాడు. అపొస్తలుల కార్యము 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మమును దేవుని యందు అధ్యక్షత వహించెను, అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన క్రూరమైన తోడేళ్లు ప్రవేశించి మందను అవి చిన్నాభిన్నం చేస్తాయి. వారు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వారు మందను కనికరింపరు అని పౌలు అక్కడ ఎఫెస్సు వారితో మాట్లాడుతున్నాడు. కనుక చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్, కౌంటర్ఫీట్స్ నేటి దినాల్లో బయలుదేరతారని దేవుని వాక్యము స్పష్టముగా హెచ్చరిస్తుంది. కనుక యేసే క్రీస్తని వాళ్ళు నమ్మలేదు, ఇంకా మెస్సయా వస్తాడు, రాజ్యము స్థాపిస్తాడు అని శవంతుడే వాళ్ళు, యెహోవా సాక్షులు నేటికి దుర్బోధలు చేయుచున్నారు. యేసుక్రీస్తుని వారు నమ్మరు, విశ్వసించరు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే యేసే క్రీస్తుని వారికి అనేక చోట్ల చెప్పాడు. మీరు ఈ అపొస్తలుల కార్యములో ఈ మాట అనేక పర్యాయాలు రాయబడింది. యేసే క్రీస్తు అనే మాటలో చాలా శక్తివంతమైన అర్థం ఉంది. క్రీస్తు అనగా మెస్సియా, వచ్చాడు వచ్చాడు, ఆయన రాజ్యము వచ్చేసింది, ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉన్నాము అని అపోస్తలులు బోధలో ప్రకటిస్తూ ఉంటే వీళ్ళేమో చాలామంది ఇంకా రాలేదు,
దేవుని రాజ్యం ఇంకా రాలేదు అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. కనుక యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించుచున్నప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యుద్ధకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింతీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తీసుమము పొందిరి. ఇక్కడ మనం చూసినప్పుడు అనేకులు విశ్వసించారు, కొరింతులో బాప్తీసం పొందారు. తరువాత రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మౌనముగా ఉండము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. దర్శనమందు దేవుడు పౌలుకు ప్రత్యక్షమయ్యాడు. పౌలా, నువ్వు భయపడక మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది అని చెప్పి పౌలును బలపరిచినప్పుడు అతడు మౌనముగా ఉండక దేవుని వాక్యమును ధారాళముగా వారితో ప్రకటించాడు. అనేకులు విశ్వసించారు, బాప్తీసం పొందారు. 18 మాసములు అంటే సంవత్సరం మీద 6 నెలలు అతడు ఆ పట్టణములో ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక కొరింతులో పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు అని మనము చూస్తూ ఉన్నాం. అనేకులు విశ్వసించినందున ఆ పట్టణము క్రీస్తుకు మరి శిష్యులుగా మార్చబడింది అని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొరింతులో పౌలు చేసిన పరిచర్యను గురించి ఈ 18వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ కార్యములు 25వ భాగంగా మేము ధ్యానించాం. చెప్పబడిన వాక్యము ద్వారా అనేక హృదయాలు తట్టి, దర్శించి, వెలిగించి నీ శిష్యులుగా మార్చి రాబోచున్న రాజ్యము కొరకు ఆయత్తపరచవలసిందిగా అబద్ధ బోధకులను, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలను కనిపెట్టి ఉండుటకు మెలకువ కలిగిన వారిగా సిద్ధపరచుమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము ఆ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందు నుండి సకల పరిశుద్ధులకును, విశ్వాసులకును, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తానికొండ నిర్మలా గారికి, వారి కుటుంబానికి, వారి క్లినిక్కు ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకి సంపూర్ణమైన జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.